లోకం మీదకి అందరి మీదకి వస్తుంది కీడు. బుద్ధి కలిగిన వారి మీదకి వస్తుంది, బుద్ధి లేని వారి మీదకి వస్తుంది. కానీ మనం అందరం ఈ లోకములోనే ఉన్నాం. బుద్ధిమంతులు అపాయం వచ్చుట చూసి దాక్కుంటారు, బుద్ధి లేని వారు ఆపదలో పడతారు. కానీ దేవుడు అంటున్నాడు మనం అందరం కలిసి ఈ లోకములోనే ఉన్నాం, ఈ అన్యుల లోకములోనే ఉన్నాం. కానీ దీనిలో బుద్ధి కలిగిన వారు ఉన్నారు, బుద్ధి లేని వారు ఉన్నారు. బుద్ధి కలిగిన వారు ఎలా ఉన్నారు చెప్పండి? చక్కగా తమ దీటీలను వారు వెలిగించుకున్నారు. బుద్ధి లేని వారు తమ దీటీలు ఆరిపోయిన విషయం కూడా గుర్తించలేకపోతున్నారు. కనుక బుద్ధి లేని వారు ఎప్పుడు గ్రహిస్తున్నారు చెప్పండి? బుద్ధి లేని వారు తండ్రి తనకు బోధించినప్పుడు, నా కుమారుడా ఈ లోకంలో సాతానుడు ఉన్నాడయ్యా, నీ జీవితాన్ని పాడు చేస్తాడయ్యా, నీవు ఈ లోకంలో సాంగత్యంలోనికి వెళ్ళొద్దయ్యా అని ఎంత చెప్పినా కుమారుడు ఉన్నాడా చెప్పండి? వినల. ఆ బుద్ధిహీనులే సాంగత్యం మంచిది వెళ్ళాడు. ఏమయ్యాడు చెప్పండి? అక్కడ కనీసము చెప్పులు లేవు, బట్టలు లేవు. అతని జీవితం మరణ అపాయానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అతను ఏమంటున్నాడు చెప్పండి? లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వాక్యములో బుద్ధి వచ్చినప్పుడు కుమారుడు, అక్కడ చూడండి, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, అయితే బుద్ధి వచ్చినప్పుడు కుమారుడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రను, నా తండ్రి యొద్ద కూలివాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అన్నము సమృద్ధిగా ఉన్నది నేను ఇక్కడ బుద్ధి లేక చనిపోతున్నాను. నేనైతే ఇక్కడ ఆకలితో, అక్కడ ఏమంటున్నారు చెప్పండి? అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళు ఉన్నారు, అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలి దప్పులతో చచ్చిపోతున్నాను. బుద్ధి నేర్పాడు తండ్రి, నా కుమారుడా ఈ లోకములో నేను నిన్ను ఎంతగానో ప్రేమించానయ్యా, నీకు అనేకమన్నాయి నా దగ్గర, సంతోషంగా ఉండయ్యా అంటే, లేదు నాకు జ్ఞానమున్నది, ఈ లోకములో నేను బ్రతకగలను, ఎందుకంటే నీవనుకున్నట్టుగా నేను బుద్ధిహీనుని కాదు బుద్ధి కలిగిన వాడను అని చెప్పి లోకంలోనికి వెళ్ళాడు. ఏమయ్యాడు చెప్పండి? లాస్ట్కు అతని స్థితి తినటానికి కూడా తిండి లేని పరిస్థితి కలిగింది. అతను దేవుని సన్నిధిలో తండ్రి దగ్గర దేవుని ఆశీర్వాదాలు కలిగినప్పుడు ఎలా ఉన్నాడు చెప్పండి? అతని కన్ను దృష్టి సత్యాన్ని చూడలేని కన్ను దృష్టి కలిగింది అతని. కనుకనే తండ్రి ఎంతో బోధించాడు, నా కుమారుడా ఇక్కడ ఎంతో రక్షణ ఉన్నది, కనుక నీ శాపాన్ని నీ పాపాన్ని వదిలించి ఈరోజు సమృద్ధి కలిగిన దీవెన నీకు అనుగ్రహించాడయ్యా. ఈరోజు అలాంటి దీవెను విడిచిపెట్టి ఈ సన్నిధిలో నుండి నా కుమారుడిగా ఉండే భాగ్యాన్ని నీకు ఇచ్చాడయ్యా, విడిచిపెట్టి నీ వెళతావా అని చెప్పి ఎంత గద్దించినా కుమారుడు మాత్రం వినల. ఏమన్నాడు చెప్పండి? నాకు అంతా తెలుసు, నేను లోకంలో బతకగలను, లోకమును ఎందుకంటే నేను బాగా ఎరిగి ఉన్న లోకములో ఏ రీతిగా మోసాలు అన్యాయం ఎలా చేయాలో బ్రతకాలో నాకు తెలుసు, నీకు తెలియదని వెళ్ళాడు. ఆ తర్వాత ఏమయ్యాడు చెప్పండి? శాపగ్రస్తుడయ్యాడు. ఆ తర్వాత తిండి లేదు, అలాగే చెప్పులు లేవు, బట్టలు లేదు, ప్రాణము అతని ప్రాణము కొర ప్రాణముతో బాధపడుతూ ఉన్నాడు. పందుల దగ్గరికి వెళ్ళి పందుల పొట్టు తినే పరిస్థితికి వచ్చాడు. అప్పుడు కుమారుడికి ఏమొచ్చింది చెప్పండి? బుద్ధి వచ్చింది. దేవునికి సోదరము అల్లెడ, అప్పుడు వచ్చిందంట. ఎవరికైనా శ్రమలు కలిగినప్పుడే బుద్ధి వస్తుంది, శ్రమలు లేనప్పుడు బుద్ధి రాదు. శ్రమల్లోనే బుద్ధి జ్ఞానాలు మనకు వస్తుంటాయి, ఎందుకంటే బుద్ధి జ్ఞానము అప్పుడే దేవుడు తెలియపరుస్తాడు. ఆ బుద్ధి జ్ఞానము నీకు ఇచ్చినది నీవు మర్చిపోయి నీ సొంత అభిప్రాయాలతో సున్నితితో నడిచినప్పుడు ఆ జ్ఞానం విలువ తెలియదు, ఆ బుద్ధి విలువ తెలియదు, అలాగే ఆ ఐశ్వర్యము విలువ నీకు తెలియదు. కనుక అవన్నీ పోయిన తర్వాత
దేవుడు ఏం చేస్తాడు చెప్పండి అప్పుడు నీకు బుద్ధిని కలగజేస్తాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అప్పుడు కుమారుడు వచ్చి తండ్రి పాదాల మీద పడి తండ్రి పరలోకములో దేవుని యొక్క దేవునికి విరుద్ధముగాను నేను పరలోకము నీ కుమారుణ్ణి అనిపించుకొని అర్హతను కోల్పోయానయ్యా నన్ను క్షమించమని పాదాల మీద పడ్డాడు తక్షణమే తండ్రి క్షమించాడు దేవుడు కూడా క్షమించాడు దేవునికి స్తోత్రము అలా తిరిగి వచ్చాడు గనక క్షమించబడ్డాడు అలాగే తిరిగి రాకపోతే బుద్ధిహీనుడు గాని సనిపోయి ఉండేవాడు దేవునికి స్తోత్రము అలా కన్నగా చూడండి ఒకటో రాజులు రెండో అధ్యాయము నాలుగో వాక్యములో అక్కడ ఒక ప్రవర్త ఒక ఆ రాజుకు బోధించాడు బోధించినప్పుడు ఆ రాజు ఏం చేస్తున్నాడు చూడండి యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రాముతీల యందుకు వచ్చేదవా అని యెహోషాపాతుని అడిగాను అందుకు యెహోషాపాతు నేను నీవాడని నా జనులు నీ జనులే నా గుర్రములు నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పాను పిమ్మట యెహోషాపాతు నేడు యెహోవా యొద్ద విచారణ చేయుదుము రెండని ఇశ్రాయేలు రాజుతో అనగా ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిచి యుద్ధము చేయుటకు రాముతీల మీదికి పోకుందునా అని వారిని అడిగాను అందుకు యెహోవా దానికి రాజైన నీ చేతికి అక్కడ ఏమన్నా చెప్పండి అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి రాజైన నీ చేతికి అప్పగించును గనుక అప్పగించును అని గనుక గనుక పొండని వారు చెప్పిరి గాని పొండని వారు చెప్పిరి గాని యెహోషాపాతు విచారణ చేయుటకు వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనా లేడా లేడని అడిగెను సాల్ అక్కడ యెహోషాపాతు రాముతీల మీదకి యుద్ధానికి వెళ్ళటానికి అక్కడ శత్రు ఎవరి శత్రు అండి అక్కడ ఆహాబుకు శత్రువు రాముతీల మీద యుద్ధానికి వెళ్ళాలి అనుకున్నాడు ఆహాబు ఆహాబు రాముతీల మీదకి యుద్ధానికి వెళ్ళాలి కనుక యెహోషాపాతును అడుగుతున్నాడు యెహోషాపాతు రాజా నీవు నాతో వచ్చి ఆ రాముతీల మీద యుద్ధం చేయడానికి నీకు అంగీకారమేనా నీవు వస్తావా అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు సంతోషంగా నా జనులు నీ జనులే నేను నీవాడని నా గుర్రాలు నా యొక్క సైన్యం అంతా కూడా నీదే కనుక నేను సిద్ధముగా ఉన్నాను ఆ విషయంలో కానీ మరి యెహోవా యొద్ద విచారణ చేయడానికి ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు లేకే 400 మంది ప్రవక్తలు ఉన్నారు వారు వస్తారు ఇప్పుడు ప్రవేశిస్తారు అని చెప్పినప్పుడు వారందర్నీ పిలిపించి యెహోవా నామమున ప్రార్థన చేయగా 400 మంది ఒకే స్వరముతో అంటున్నారు రాజా ఆహాబు రాజా నీవు ఆ యుద్ధానికి వెళ్ళి క్షేమముగా తిరిగి వస్తావు ఆ రాముతీల మీద విజయాన్ని సాధించి నీవు క్షేమముగా తిరిగి వస్తావు ఈ మాట నిజము అని ఏం చెప్తున్నారు చెప్పండి 400 మంది ఏక స్వరముతో ఏక మాట వారు మాట్లాడుతూ ఉండగా యెహోషాపాతు అంటున్నాడు వీరు కాక యెహోవా ప్రవర్తలలో ఎవరైనా ఉన్నారా వీరు కాక ఈ 400 మంది కాక వీరు కాక యెహోవా ప్రవర్తలలో ఎవరైనా ఇంకా ఉన్నారా అని అడిగినప్పుడు అక్కడ ఆహాబు ఏమంటున్నాడు చెప్పండి ఒకడు ఉన్నాడు అందుకు ఇశ్రాయేలు రాజు అతడు ఎప్పుడు కూడా నా గురించి మేలు పలకడు ఎప్పుడు కీడే ప్రవచనం ఇస్తాడు ఎప్పుడు కీడే మాట్లాడుతూ ఉంటాడు కనుక అతని యందు నాకు మనసు లేదు అని అన్నప్పుడు అతన్ని పిలిపించమని ఎవరన్నారు చెప్పండి యెహోషాపాతు అంటున్నాడు
అలా గణరాజు రాజా అతన్ని పిలిపించండి మనం దేవుడి నిలబెడితే రాజులుగా ఉన్నాం ఈ రోజు ఈ అధికారమంతా దేవుని వల్ల కలిగింది దేవుడు మనకు ఏది సెలవిచ్చాడో వాటిని మనం నెరవేరుస్తున్నాం కనుక దేవుని మాటను మనం నిరాకరించకూడదు ఆ ప్రవర్తన పిలవండి అన్నప్పుడు పిలిచినప్పుడు అక్కడ ఏమన్నాడు చెప్పండి ఆ మిఖాయా అన్న ప్రవర్త మాట్లాడుతూ ఉన్నాడు అందుకు ఇశ్రాయేలు రాజు చెప్పండి ఎందు వాక్యం అందుకు ఇమ్లా కుమారుడైన మిఖాయా అని ఒకడు ఉన్నాడు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గురించి మేలు ప్రకటింపక క్రీడే ప్రకటించుచున్నాడు కనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా చెప్పెను నాకు అతని యందు అతని ప్రవేశనమందు నాకు ఎంతో ద్వేషము కలదు అతను ఎప్పుడు నాకు అనుకూలతగా మాట్లాడు అతను ఎప్పుడు నాకు ప్రవచనము నేను అనుకున్న రీతిగా ప్రవచనము అతను ఎత్తి మాట్లాడడు ఈ 400 మంది అయితే నాకు అనుకూలతగా ప్రవచనము చెప్పి మాట్లాడతారు కనుక వీరి ప్రవచనమే నాకు మంచిది అంటున్నాడు కనుక అక్కడ మరి అందుకు అక్కడ ఇశ్రాయేలు రాజు ఏమంటున్నాడు చూడండి 26 అదే వాక్యములు అప్పుడు ఇశ్రాయేలు రాజు మిఖాయాను పట్టుకొని తీసుకొని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోనుకును రాజకుమారుడైన యెహోషువకు అప్పగించి బందీ గృహములలో ఉంచి మేము క్షేమముగా తిరిగి వచ్చే వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఇవ్వమని ఆజ్ఞ ఇచ్చెను అప్పుడు మిఖాయా అందుకు మిఖాయా ఇలాగు చెప్పెను సకల జనులారా నా మాటను మీరు ఆలకించండి అని చెప్పెను రాజువైన నీవు ఏ మాత్రము క్షేమముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా చేత పలకలేదనెను యెహోవా నా చేత ఈ ప్రమాణము పలకలేదు రాజా ఈరోజు నీవు నన్ను బంధించి బందీ గృహములో వేసి నాకు చేదైన ఆహారాన్ని నీవు పెట్టినా సంతోషంగా భరిస్తా నీ 400 మంది ప్రవక్తలు మాట్లాడే మాట అబద్ధం నీకు ఇంకా 500 మంది ఉన్నా 1000 మంది ఉన్నా దేవుడు నాకు చెలవిచ్చిన మాట ఒకటే నీవు యుద్ధానికి వెళితే తిరిగి రానే రావు అనే విషయాన్ని దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు కనుక ఈ మాట నిజము అని తెలియపరిచినప్పుడు అక్కడ 400 మంది మాటే తీసుకున్నాడు రాజు ఈ మిఖాయా మాట ఏం చేశాడు చెప్పండి కోపగించుకుని ఇతన్ని తీసుకుని వెళ్ళి బందీ గృహములో బంధించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా నీతిమంతులకు కలుగు శ్రమలు అనేకము వాటన్నిటిలో నుండి యెహోవాయే కాపాడతాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని మాట అక్కడ ఉన్నది ఉన్నట్లుగా ఆహాబు యొద్ద ప్రకటన చేస్తుండే ఆహాబు ఏమనుకున్నాడు చెప్పండి ఇతను ఎప్పుడూ మేలు కోరేవాడు ఏం చేస్తాడు చెప్పండి కీడుగానే మాట్లాడినట్టు ఉంటుంది మేలు కోరేవాడు కీడు చేసినట్టుగానే ఉంటుంది కీడు చేసేవాడు ఎలా ఉంటాడు చెప్పండి మేలు చేసినట్టుగా ఉంటుంది కనుకని అక్కడ 400 మంది ఆహాబుకు కీడు చేసేవారిగా ఉన్నారు కానీ అక్కడ ఒక్క ప్రవర్త అక్కడ మిఖాయా మాత్రం అంటున్నాడు రాజా నీవు యుద్ధానికి వెళ్ళొద్దు ఇశ్రాయేలీలు కాపరి లేని వారై రాజ్యములో కాపరి అనేవాడు లేక ఇశ్రాయేలీలు ఎవరి ఇంటికి వారు చెదిరిపోయే సమయము
వచ్చింది కనుక నీవు వెనక్కి వెళ్ళు అంటే మిఖాయా మాటను తోసివేసి మిఖాయాను జైల్లో పెట్టి బంధించి శేదైన ఆహారము విష పదార్థాలు కలిపిన నీరు అతనికి ఇచ్చి ఈయన యుద్ధానికి వెళ్ళాడు అక్కడ ఏమని చెప్పండి యుద్ధములో ఒకడు సోడకయే ఏం చేశారు చెప్పండి ఒకడు సోడకయే విల్లు విడవగా అతని యొక్క కవచములో దిగెను తక్షణమే రాజు అక్కడ మరణమాయెను దేవునికి స్తోత్రము హల్లెలూయా అక్కడ ఒకడు ఊరి సోడక ఒకడు అమ్ములు విడిచిపెట్టాడు ఒక బాణాన్ని విడిచిపెట్టగాని అది రాజు గుండెల్లో దిగింది తక్షణమే రాజు మరణమాయెను దేవునికి స్తోత్రము హల్లెలూయా మిఖాయా అంటున్నాడు రాజా నీవు తిరిగి వస్తే యెహోవా ఈ మాట నా నోట పలికింపలేదు కనుక నీవు నన్ను శ్రమ పెట్టినా నీవు నన్ను బాధ పెట్టినా కనుక దేవుని మాట ఈ మాట వాస్తవము రాజా నీవు తిరిగి రావు ఈ యుద్ధములో నీకు విజయము లేదు అని ప్రకటన చేసిన ఆ ప్రకటన వినకుండా ఇల్లాడు ఆహాబు మరణమయ్యాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు సెలవిచ్చిన మాట దేవుడు ఏ రీతిగా తనకు ఏమన్నారు చెప్పండి ఎబ్రీలకు రాసిన పత్రికలో భూమి మీద మీకు బుద్ధి చెప్పుస్తున్న వారిని మీరు నిరాకరించినప్పుడు పరలోకములో నుండి దేవుడు బుద్ధి చెప్పుస్తున్న వారిని మీరు ఎలా అంగీకరిస్తారు భూమి మీద చెప్పే వారి మాట విన్నప్పుడు పరలోకములో నుండి దేవుడు మీకు బుద్ధి చెప్తుంటే ఆ మాటను వినగలరా ఆ కీడుని తప్పించుకోగలరా అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు కనుకని ఈ రోజు బుద్ధిహీనులు బుద్ధిమంతులు బుద్ధిమంతులు ఏం చేస్తారు చెప్పండి అపాయము వచ్చుట చూసి దాగుకుంటారు బుద్ధిహీనులు అపాయములో పడతారు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో బుద్ధి వచ్చినప్పుడు కుమారుడు ఏం చేస్తాడు చెప్పండి వెనక్కి తిరిగి వచ్చాడు అలాగే బుద్ధి చెప్తున్నప్పుడు కుమారుడు వెళ్ళ నాకు అంతా తెలుసు వాళ్ళు అలాగే చెప్తారులే అనుకున్నాడు వెళ్ళాడు వెళ్ళాడు మరణపాయంలో చిక్కుకున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాగున ఈరోజు దేవుడు మనకు బుద్ధి నేర్పుతున్నాడు అన్ని విషయాలలో ఆ రాజు ఏం చేస్తాడు చెప్పండి యెహోషువా ఏం చేస్తాడు చెప్పండి ఆ యాజకుడు బోధించినంత కాలము దేవుని సన్నిధిలో దేవునికి అనుకూలతగా నడిచాడు ఆ యాజకుడు ఎప్పుడైతే అతను తప్పుకున్నాడో అప్పుడే బుద్ధిహీనుడిగా మారిపోయాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక యాజకులు మీకు బోధిస్తున్నప్పుడు ఆ బోధలు మీరు వినినప్పుడు ఆ కీడును తప్పించుకున్నప్పుడు బుద్ధి కలిగిన వారిగా ఉంటారు లేదా దేవుడు ఏమన్నారు చెప్పండి సంఘమా ఇనుము భూలోకమా ఇనుము ఈ జనులు నా మాట వినలేదు కనుక వారి మార్గాలలో నేను అడ్డు రాళ్లను వేస్తున్నాను అడ్డు రాళ్ళు వేస్తున్నాను అంటున్నాడు అడ్డు రాళ్ళు వేసినప్పుడు దేవుడు ఎవడు నీకు మార్గము సరళం చేయనే చేయలేడు దేవుడు నీకు అడ్డుగా రాయి వేస్తే తీయగలిగిన వాడు ఎవడు లేడు ఆయన తీయగా ఎవడు వేయగలిగిన వాడు కూడా లేడు కనుక చీకటిని వెలుగును కలగచేసినవాడు కీడును మేలును తెలియచేసేవాడు కనుక ఆయన ప్రకటించినప్పుడు వినినప్పుడు మనం జ్ఞానం తెచ్చుకుని నడిచినప్పుడు సాతాను యొక్క క్రియలలో నుంచి బయటికి వచ్చినప్పుడు జ్ఞానవంతులుగా ఉంటాం లేదా బుద్ధిహీనులుగానే చనిపోతాం దేవుని స్తోత్రము హల్లెలూయా దేవుడు మనకి ఎంతగానో తన చిత్తాన్ని తెలియచేసి మనం అన్ని విషయాల్లో మనము బుద్ధి కలిగిన వారిగా ఉండాలని బుద్ధి కలిగిన కన్నికలు ఎప్పటికప్పుడు సిద్ధపాటు కలిగి ఉన్నారు బుద్ధి లేని వారు ఎంత బోధించినా సంఘములో ఉన్నారు కానీ ఎప్పుడు బుద్ధిహీనులుగానే ప్రవర్తించారు అలాగే దేవుడు వచ్చాడు ఆ బుద్ధిహీనుల్ని బుద్ధిమంతుల్ని వేరు చేశాడు బుద్ధిమంతులు దేవుడితో ఆ రాజుతో వెళ్ళిపోయారు బుద్ధి లేని వారు అక్కడనే ఎక్కడున్నారు చెప్పండి తలుపు యొద్దనే ఉన్నారు దేవునికి స్తోత్రము తలుపు వేయబడింది ఇక పరలోకం వెళ్ళే అవకాశం వారికి లేని
లేదు కనుకని దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి అన్ని విషయాల్లో బుద్ధి కలిగిన వారిగా నడుచుకొనమని తెలియపరుస్తూ ఉన్నాడు దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా వందనాలు మీ అందరికీ నా వందనాలు స్పెషల్ దేవరగుంటలో చర్చ్ పెట్టినప్పుడు మామూలుగా నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత బాబు నిమిత్తం మామూలుగా వారం వారం వెళ్తూ ఉండేదాన్ని ఫస్ట్ ఆదివారం మాత్రం దేవరగుంటలో జరిగేది కాదు అప్పటికి నేను మా ఊరు వెళ్ళిపోయేదాన్ని అక్కడ చెన్ని చర్చికి వెళ్ళిపోయేదాన్ని అయితే చిన్నప్పటి నుంచి వెళ్ళేదాన్ని కదా ఇంకా నేను ఫస్ట్ ఆదివారం ఇంకా అక్కడికి వెళ్ళిపోయేదాన్ని అయితే దేవుడు ఒకరోజు అలా వెళ్తూ ఉండగా ఒక రోజు అన్నాడు నీవు నడవలసిన సన్నిధి ఇదే నీవు అటు ఇటు వెళ్ళవద్దని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత నేను ఇంక ఇట్లా నడవటం స్టార్ట్ చేశాను అయితే నేను బాబు గురించి రావడం జరిగిందనమాట బాబుకి పుట్టినప్పుడు ఏ టైంలో ఎలా ఉండేదో తెలిసేది కాదు నేను ఇలా సన్నిధికి నడుస్తూ ఉండగా బాబులో ఆరోగ్యంలో మార్పు వచ్చింది కాస్త బాబు నిలకడగా ఉండడం జరిగింది ఎన్నో హాస్పిటల్ తిరిగాను బాబు విషయంలో నేను అసలు విజయవాడ అండి విజయవాడ ఏలూరు ఎటు కావాలంటే అటు పద్దాక హాస్పిటల్ తిరగడమే మా పని అయిపోయేది ఈ సన్నిధిలో స్థిరపడినప్పుడు స్థిరంగా రావడం మొదలుపెట్టినప్పుడు బాబుల ఆరోగ్యంలో కాస్త మార్పు వచ్చింది ఇంకా నేను నిదానంగా నేను నడవడం మొదలు పెట్టిన తర్వాత బాబులో పూర్తిగా మార్పు కలిగింది అందరి పిల్లల్లోనే మాట్లాడగలిగాడు ఆడుకోగలిగాడు నేనైతే అనుకునేదాన్ని అందరి పిల్లల్లో నా పిల్లడు కూడా ఆడుకుంటుంటాడా మాట్లాడతాడా అని అయితే దేవుని కృపను బట్టి అందరి పిల్లల్లోనే నా బాబు కూడా దేవుడు ఆశీర్వదించాడు తర్వాత పాప విషయంలో అయ్యగారు నువ్వు భయపడొద్దమ్మా నీకు దేవుడు ఆరోగ్యమైన పాపనిస్తాడని చెప్పి అయ్యగారు చెప్పారు అలాగే దేవుని కృపను అయ్యగారు చేసిన ప్రార్థన బట్టి దేవుని కృపను బట్టి ఆరోగ్యకరమైన పాపనిచ్చాడు అలా మేము ఈ సన్నిధికి మామూలుగా ఏదో వస్తున్నాం వెళ్తున్నాం జరిగింది కార్యం అనుకున్నాం అయిపోయింది అయ్యగారు ఎప్పటి నుంచో రక్షణ తీసుకోండి అమ్మా అంటున్నారు తీసుకుంటామ్మా అంటున్నారు కానీ మేమైతే నెగ్లెక్ట్ చేస్తున్నాం ఒకసారి అయితే దేవుడు కూడా అయ్యగారేమో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అమ్మగారేమో వెళ్ళమంటున్నారు నేనైతే తీసుకోవడానికి సిద్ధంగా లేదు 2 సంవత్సరాల క్రితం నాలో చాలా బాధ అనిపించింది ఆ దర్శనం చూసినప్పుడు నా ఆశ ఏంటంటే మేమిద్దరం కలిసి తీసుకోవాలని నా భర్త నేను కలిసి తీసుకోవాలని నాలో ఆశ అయితే ఇంకా నేను అలాగే ప్రభు నీ చిత్తం ఏంటో నీ చిత్తం ఏమిటో మరి నా భర్త అయితే తీసుకోవడానికి సిద్ధంగా లేరు ఇక నా పరిస్థితి ఇంతేనేమో ఇక నేను బాప్తీసం తీసుకోకుండా ఇలా వెళ్ళటం రావటం వరకేనేమో నా పరిస్థితి అనుకున్నాను అయితే అనుకున్న రీతిగా దేవుడు నా భర్తతో మరి ఇలా మాట్లాడించిన ఆయన సిద్ధపడటం నాకే ఆశ్చర్యంగా అనిపించింది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కొన్ని విషయాల్లో నేను వెనకడగని చేసినా కానీ ఆయన ఏమాత్రం కూడా వెనకేయడానికి సిద్ధంగా లేరు దేవుడి విషయంలో అయితే ఇవాళ ఎన్నో అవసరమైన పనులు కూడా ప్రభు 4 నెలల నుంచి కూడా జరిగిన పనులు ఇవ్వాలి అవుతుంది అని చెప్పి రమ్మని పిలిచారు అయితే ఆ పనికి వెళ్ళిపోతారే